జనరేషన్ అట్రాక్ట్ చేయాలంటే ఎరాడికేట్ అబౌట్ డ్రగ్స్, ఓన్లీ ఆల్టర్నేటివ్ స్పోర్ట్స్. అదేవిధంగా ఇవాళ మామూలు విజయసేనారెడ్డి కూడా ఇవాళ అక్కడికి రావడం జరిగింది. వారితో కూడా చెప్పాను నేను, తొందరలోనే మన ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసి అన్ని జిల్లాల 20 ఎకరాలు ఇస్తే 5 ఎకరాలు మిగతా 15 ఎకరాలు ఒక స్టేడియం అవుతుంది. మిగతా గేమ్స్ కూడా 5 ఎకరాలల్లా ఆడుకోవడం ఉంటుంది. మినిమం 20 ఎకర్స్ అది ఇచ్చే జీవితంలో రేవంత్ రెడ్డి పేరు కూడా బాగా కాంగ్రెస్ కు పేరు వస్తుంది. యంగ్స్టర్ కాబట్టి యంగ్స్టర్ ను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఏ విధంగా రైతులకు రుణమాఫీ చేసి పేరు సంపాదించాడు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సందేశాన్ని ఇచ్చిన 6 గ్యారెంటీలు చేస్తున్నాడు. ఈ స్పోర్ట్స్ కూడా కేటాయించాలని రేపే నేను వారికి ఉత్తరం రాయడం జరుగుతుంది. అదే మాట నేను జితేందర్ కూడా చెప్పా, అదే మాట మరి శివసేనారెడ్డి కూడా చెప్పారు. స్పోర్ట్స్ ను ఎంకరేజ్ చేస్తే ఇతర అలవాట్లు ఉన్నాయి, పొద్దున్న ప్రాక్టీస్ చేస్తారు, సాయంత్రం చేస్తారు, దానికి ఫిజికల్ డైరెక్ట్. దీనికి కూడా ఎక్కువ బడ్జెట్ లో ఎక్కువ మొత్తం పెడితే దానివల్ల పిల్లలు బాగుపడతారు. అదే విధంగా ఇవాళ నేను కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి శ్రీనివాస రెడ్డి ఒక చక్కటి మాట మాట్లాడు. అందరి ఆలోచన ఒకటే, ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ ఏమన్నాడు, క్యాస్ట్ వైజ్ సెన్సర్ షుడ్ బి కండక్టెడ్ అన్నాడు. అదే విధంగా నితీష్ కూడా చేశాడు. అదే విధంగా స్టాలిన్ కూడా తమిళనాడులో చేస్తున్నారు. కనుక ఇది ఆయన ఇవాళ మొన్ననే ప్రధానమంత్రి అయ్యేవాడు, కానీ కొద్దిలో తుటి తప్పిపోయింది. అయినా అపోజిషన్ లీడర్ ఉన్నాడు కనుక తప్పనిసరిగా ఆయన పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి. అందరినీ మొబిలైజ్ చేసే బాధ్యత నాది. అదేవిధంగా రోజు పేపర్లలో ఒకటే అంటున్నారు, క్యాస్ట్ వైజ్ సెన్సస్ అయిన తర్వాతనే పంచాయతీరాజ్ నగరపాలిక బిల్లు పెట్టుకుంటున్నారు. ఇవాళ దానికి శ్రీనివాస్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, మా ఎన్నికలు క్యాస్ట్ వైజ్. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ టు ది గవర్నమెంట్, ఇది మంచి నిర్ణయం. ఎవరు చూడ ఏమంటున్నారు, అదే మొదట 42 అంటే ఎట్లయితుంది, రేపు కోర్టుకు పోతే మళ్ళీ కొట్టేస్తారు, ఎందుకంటే 50% సీలింగ్ ఉన్నది. కానీ మొదలు మన తెలంగాణలో, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఇక్కడ నుంచే కన్యాకుమారి నుంచి మొదలు పెట్టినప్పుడే వీ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. ఇట్ ఈస్ ఎక్స్రే అన్నాడు. అదేవిధంగా 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అన్నాడు. ఈ దేశ స్వాతంత్రం 75-76 ఏళ్లలో ఒకే ఒక్క నాయకుడు ఆయన రాహుల్ గాంధీ చెప్పాడు కాబట్టి దాన్ని తప్పనిసరిగా పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు చలో పార్లమెంట్ అనే దాని మీద మన రాష్ట్రం నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో బీసీలు పోయి ఆయనను ఒప్పించి తప్పనిసరిగా ఏది పార్లమెంట్ లో బిల్లు పెడితే అన్ని రాజకీయ పార్టీలతో కలిసి అందరు ఎంపీల సొలువ తీసుకొని గతంలో ఐఐటి ఐఏఎంలో ఏ విధంగానైతే సుప్రీంకోర్టు కొట్టేస్తే మన్మోహన్ సింగ్ గారు బిల్లు పెట్టారు, అదే విధంగా రాహుల్ గాంధీ గారు పెడితే నేను ఛాయశక్తిలా కృషి చేస్తా. తప్పనిసరిగా 4-5 తేదీల ఢిల్లీ పోయి అక్కడ కూడా ఇవాళ అన్ని పార్టీలు ఎక్కడ చూడు బీసీ 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 అని నడుస్తుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా బీసీ జనాభా తోటి ఎక్కువ గెలుచుకుంటుంది. ఇవాళ ఆ ట్రంప్ కార్డు నడిచింది. అరే ఒక నాయకుడు ఉన్నాడు రాహుల్ గాంధీ, మన గురించి మాట్లాడుతున్నాడు, మనం వేయాలనే ఆలోచన వచ్చింది. దానికి ఇవాళ ప్రభుత్వం రేపు జరగబోయే పంచాయతీరాజ్ ఎన్నికలకు ఉంటే ముందు కులగన చేసిన తర్వాతనే చేస్తున్నారు. మరొకసారి కేబినెట్ కు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన శ్రీనివాస్ రెడ్డికి నా నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. దీనికి నేను చాలా ప్రయత్నం చేస్తా. ఇతర రాష్ట్రాలలో కూడా పరిచయాలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాలు కూడా తిరుగుతా. బిల్లు పాస్ కావడానికి నేను ఛాయశక్తుల మందిని ఎంపీలతో మాట్లాడుతూ, అదేవిధంగా రేపు పార్లమెంట్ జరిగే సమావేశాలలో కూడా జంతర్ మంతర్ పెట్టి రాహుల్ గాంధీ గారు కూడా ఆ మీటింగ్ వస్తే దానికి ఒక మంచి మెసేజ్ పోతుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.